సేవ్ ది టైగర్స్. సో నేను సీజన్ 1 గురించి చెప్తూ ఉన్నాను, ఎందుకు అంటే సీజన్ 2 రాబోతుంది అనమాట. సో ఆల్రెడీ వచ్చి సక్సెస్ అయితే అయింది, సో రివ్యూ ఇస్తే నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ కూడా మన సబ్స్క్రైబర్స్కి అర్థమవుతుందని చెప్తూ ఉన్నాను అనమాట. సో కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. పోస్టర్స్ ట్రైలర్స్ చూసి ఇలా ఉంటుంది వెబ్ సిరీస్ అని మాత్రం ఒక అంచనాకు వచ్చేయకండి. వెబ్ సిరీస్ చాలా బాగుంది. సో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ముగ్గురు హస్బెండ్స్, ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్స్ అని చెప్పచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఒకరేమో అభినవ్ గోమటం గారు అనమాట. సో ఆయన ఒక మంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉండి కూడా, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా మంచి హైట్స్ చూసి కూడా, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను ఒక రైటర్ని అవుతాను అని చెప్పి ఇంట్లో ఉండటము, వాళ్ళ వైఫే మొత్తం అంతా మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవటము, నువ్వేం చేయక్కర్లేదు చక్కగా ఉండు కుదురుగా చాలు అంటాము. సో ఆయన లైఫ్ అలా సాగుతూ ఉంటుందన్నమాట. చిల్లర ఖర్చులకి వాటికి ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర 50-100 తీసుకుంటూ ఉంటారు. సో వీటి మధ్య అయితే ఆయన లైఫ్ సాగుతూ ఉంటుంది. ఇంకొక వైపు ఏమో మన ప్రియదర్శి గారు. సో ఈయనైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన ఏకంగా ఆ ఏరియాలో కార్పొరేటర్గా నించోవడానికి కష్టపడుతూ, అలాగే ఫ్యామిలీని పోషించుకుంటూ, ఎవరైనా కనబడితే మనం ఎలా ఉన్నాం ఏంటి అని అడుగుతాము, కానీ ఈయన మాత్రం మీరు పాలు ఎక్కడ పోయించుకుంటున్నారు, మా పాలు సూపర్ ఉంటాయి అని చెప్పి ఆయన బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళ అమ్మాయి అనుకోకుండా ఒక అబ్బాయితో కనబడటం, ఆ అబ్బాయికి ఈయన ధమ్కి ఇవ్వటం, ఈయన ధమ్కి ఇచ్చినందుకు గాను మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఈయన క్లాస్ పీకటం, మళ్ళీ వాళ్ళ అమ్మ అప్పుడు నిజం చెప్పటం, మీ నాన్న నీ కోసం ఎంత కష్టపడ్డాడు అనుకున్నా అని చెప్పగానే అప్పుడు ఆ అమ్మాయికి రియలైజేషన్ రావటం. సో ఇదంతా కూడా ఈయన లైఫ్ అయితే. ఇంకొక వైపు నుంచి ఇది హైలైట్ అనమాట, చైతన్య కృష్ణ గారిది. సో ఈయన లైఫ్ అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ డామినేటింగే. సో వైఫ్ ఏమో ఒక పెద్ద లాయరు, వాళ్ళ మమ్మీ ఏమో చాలా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి అనమాట. సో ఈయనేమో ఒక యాడ్ ఏజెన్సీ టైప్లో పనిచేస్తూ ఉంటారు. ఈయన లైఫ్ అంతా కూడా మ్యాక్సిమం వాళ్ళ ఆవిడే లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏది చేసినా ఇది రాంగ్ అని చెప్పేస్తుంది, అలాగే మళ్ళీ ఆయన స్త్రీకి వ్యతిరేకంగా ఉన్నాడు, మీరు అసలు అమ్మాయిల్ని ఒక ఇదిగా కూడా చూడరు అని చెప్పి ఆవిడ రైజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు ఆయన అంటూనే ఉంటాడు మన మధ్యలో మళ్ళీ ఆడవాళ్ళందరి టాపిక్ ఎందుకు అని చెప్పి, లేదు అంటే మాత్రం సైలెంట్గా ఏం మాట్లాడుకుంటాం, ఏం మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, సమాధానం ఇచ్చినా తప్పే, ఇవ్వకపోయినా తప్పే అన్నట్టు అయితే ఉంటుంది ఆవిడతో. సో మొత్తానికి ఏకంగా వెళ్ళి ఒక కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర కూర్చుంటారు, కానీ ఆవిడ కూడా ఈవిడికే సపోర్ట్ చేస్తుంది తప్ప ఈయన చెప్పేది మాత్రం అర్థం చేసుకోదనమాట. సో ఎలా అయితే జరుగుతూ ఉంటుంది, వీళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎలా అయితే బిహేవ్ చేస్తుందో, వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఆపోజిట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది ఆయనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో అదే ఓపెన్గా డిస్కస్ చేసుకుందాం అని ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అనుకొని కూర్చుంటే, ఆవిడ ప్రతీది కూడా ఓకే అనాలి, అంటే ఆవిడ చెప్పిన ప్రతీది కూడా ఈయన ఓకే అనాలి, ఈయన ఒక్కటి చెప్పినా కానీ అది ఎలా జరిగిద్ది, అది జరగదు కదా అని చెప్తూ ఉంటారనమాట. సో ఇదైతే ఫుల్ కామెడీగా ఉంటుంది, అలాగే మనకి లాస్ట్ వరకు కూడా ఫన్ మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. సో అదే మెయిన్ బేస్ అని చెప్పొచ్చు, ఈ వెబ్ సిరీస్కి మెయిన్ బేస్ కూడా అదే అని చెప్పొచ్చు. చాలా బాగుంది ఫన్ కూడా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మెయిన్ అయితే మాత్రం వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్లోనే మనకి ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. అభినవ్ గోమటం గారు కానీ, లేదా చైతన్య కృష్ణ గారు కానీ, ప్రియదర్శి గారు కానీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో చాలా బాగుంది. సో సీజన్ 2 కూడా రాబోతూ ఉందన్నమాట. సో అది ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూద్దాం, రాగానే రివ్యూ కూడా చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.